డిఏ బకాయిలు చెల్లించడంతో పాటు అసలు ఉద్యోగులకు సంబంధించి మనం ఒకసారి డిఏలకు సంబంధించి చూసినప్పుడు 2018 జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వలే ఉద్యోగులకి. ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు ఈ డిఏ బకాయిలు చెల్లింపులపైన చాలా స్పష్టంగా ఇవాళ కేంద్రం ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ డిఏ వన్ ఫస్ట్ డిఏ అంటే జూలై 1, 2018 నుంచి ఇవ్వాల్సిన దానికి సంబంధించి ఎరియర్స్ని ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి చూసినప్పుడు 30 నెలలకి, అప్పటి నుంచి ఇప్పుడు లెక్క పెడితే 30 నెలలు, 30 నెలలకి 3,017,40,00,000 రూపాయలు. ఇది ఇప్పుడు ఆ బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. దీంట్లో 2,136.90 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు, అయితే పెన్షన్ సంబంధించింది 880.5 కోట్లు. దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ ఉంది. రెండో డిఏ జనవరి 2019 నుంచి పెండింగ్ ఉంది. ఇది కూడా 30 నెలల కాలపరిమితి తీసుకుని లెక్కించినప్పుడు 3,017,40,00,000 రూపాయలు ఓవరాల్గా ఎరియర్స్. ఇంకా ప్రతి సంవత్సరం 1,206.96 కోట్ల రూపాయలు జీతాలతోనూ పెన్షన్స్తో కలిపి ఇవ్వడం, ఈ రెండింటిని కూడా ఈ రోజున నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ థర్డ్ డిఏ 5.24% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జూలై 2019 నుంచి ఇది ఇవ్వాల్సింది. జనవరి 2022 నుంచి ఈ థర్డ్ డిఏ అమల్లోకి వస్తుంది. దాదాపు ఈ థర్డ్ డిఏలో చూసుకున్నప్పుడు 30 నెలలకి 5,028.90 కోట్ల రూపాయలు ఈ థర్డ్ డిఏ కింద మనం